ఇప్పుడు మనం మరొక చక్కని ఫార్ములాని బూరుగు చెట్టు మీద చెప్తున్నానండి. ఇది ప్రత్యేకంగా స్త్రీలకి, ఇవాళ పురుషులకు కూడా అందం మీద ఆసక్తి పెరిగింది. మగవాళ్ళు కూడా ఎన్నో రకాల మేకప్లతోటే అందంగా ఉండాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు నేను చెప్పేది, ఎవరికైతే తెల్ల జుట్టు ఉందో, తెల్ల జుట్టు నల్లబడాలంటే ఒక చక్కని ఫార్ములా నేను ఇప్పుడు బూరుగుతోటి చెప్తున్నానండి. ఈ బూరుగు చెట్టు సాధారణంగా డిసెంబర్లో పోస్తుందండి, డిసెంబరు జనవరి. ఆ టైంలో ఏం చేయాలంటే మీరు ఈ ఫ్లవర్స్ని కలెక్ట్ చేసుకోండి. ఏ అయితే పువ్వులు పూసినాయో ఆ ఫ్లవర్స్ని కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకుని ఆ పువ్వులు ఎంత బరువు ఉన్నాయో అంత బరువు గుంటగలగరావుకి తీసుకోండి. నీలం కలర్లో ఉన్న పువ్వులు ఉన్న కలవ పువ్వు, కలవ దుంప. కలవ అంటే లోటస్, లోటస్ అంటే తామర పువ్వులో కాకుండా వీటిని తెలుపు, ఎరుపు, నీలం మూడు రంగులు ఉంటాయి. అందులో నీలం దుంప అయితే చాలా మంచిదండి. నీలం దొరకపోతే మామూలు దుంప తీసుకోండి. ఈ మూడు సమభాగాలుగా తీసుకుని పేస్ట్ చేయండి వాటిని, ఒక చక్కని పేస్ట్ చేయండి దాన్ని. ఈ పేస్ట్ ఎంత ఉందో తూసుకోండి. తూసుకున్న తర్వాత ఈ పేస్ట్ 100 గ్రాములు ఉంటే 200 గ్రాములు నువ్వుల నూనె వేసుకోండి అందులో. ఓకేనండి. వేసుకుని తైలపక్వం అంటాం కదా మనం, ఆ తైలపక్వంలా కాసుకోవాలి. ఇది మనం ఏం చేయాలండి, గుంట కలగరా, ఈ బూరుగ చెట్టు యొక్క ఫ్లవర్సు, నల్ల కలువ దుంప లేకపోతే మామూలు కలువ దుంప, కలవ పువ్వులు ఉంటాయి కదండి వాటి దుంపలు ఉంటాయి, ఆ దుంప తీసుకోవాలి. మూడు సమభాగాలుగా తీసుకుని ఈ మూడాటిని కొద్దిగా వాటర్ లాంటిది వేసుకుని పేస్ట్, చక్కని పేస్ట్ చేసుకోండి, మెత్తని పేస్ట్. ఆ పేస్ట్ వెయిట్ చూసుకోండి, లేదంటే కొలత కొలుచుకోండి. దానికి డబల్ మీరు నువ్వుల నూనె వేసుకోవాలి. అందులో వేసుకుని ఆ నూనె మిగిలిలాగా కాసుకోండి. ఇదంతా డ్రై అయిపోయి ఈ పేస్ట్ అనేది నూనె మిగలాలి చివరికి. జాగ్రత్తగా వడపోసుకోండి. దానిని తలకు రాయడం మొదలు పెడితే ఒంటికి కానీ, ఏదైతే మీకు నెరిసిపోయిన తల వెంట్రుకలు ఉన్నాయో అవన్నీ కూడా సహజంగానే నల్లబడతాయండి. ఎవరైతే చిన్నతనం అంటే ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళకే మెరిసిపోతున్నాయి ఇప్పుడు. బాల నెరుపు అంటారు అది, అది ఒక రకమైన జబ్బు లాంటిది అనమాట. మూలం ఏదైతే మనకి వెంట్రుకలు ఉన్న మూలాల్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల అవనివ్వండి, అతి వేడి వల్ల అవనివ్వండి, అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ తలనెరుపు అనేది చిన్నపిల్లలకు కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఈ ఆయిల్ అనేది పనిచేస్తుందండి. అంటే ఇది ఒక సౌందర్య సాధనానికి సంబంధించిన ఫార్ములా అన్నమాట. ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి సహజంగా మన యొక్క జుట్టు నలబడడానికి ఇది ఒక అతి చక్కని ఫార్ములా అండి. అర్థమైంది కదండి, మరోసారి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. డిసెంబర్ జనవరిలో పోస్తుంది సాధారణంగా 99% ఈ బూరుగ చెట్టు అనేది. ఆ టైంలో వీటి ఫ్లవర్స్ని మీరు కలెక్ట్ చేసుకోండి. అవి ఎంత బరువు ఉన్నాయో అంత బరువు గుంట కలగరాకు తీసుకోండి. గుంటకన్నాకు అంటాం మనం చాలా ఏరియాలో. అది నలిపితే చేతి కంటుకుంటే ఆ పసర నల్లగా అవుతుంది. అక్కడే దాంట్లో హయ్యెస్ట్ ఐరన్ ఉందని మనకు అర్థమవుతుంది. అది దీని ఫ్లవరు, నల్ల కలవ దుంప లేకపోతే మామూలుగా కలవ దుంప. ఈ కలవ దుంప మూడు సమానమైన బరువుతో తీసుకుని మూడు సమమైన వెయిట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వాటిని పేస్ట్ చేసుకోండి, మంచి పేస్ట్ చేసుకోండి, బాగా నలగాలి. ఆ పేస్ట్ ఎంతైతే ఉందో దానికి డబల్ మీరు నువ్వుల నూనె పోసుకుని తైలపాక విధి అంటాం మనం ఆయుర్వేదంలో, ఆ విధంగా కాసుకోండి చెమ్మ లేకుండా. ఏదైతే పేస్ట్ మీరు వేసారో అది ఇలా నలిపితే ఒక ఉండ కింద అవ్వాలి. అవి మీ చేతికి చెమ్మ అంటుకోకూడదు చల్లగా, అప్పుడు తయారైనట్టు లెక్క. దాన్ని దింపి వడపోసుకుని జాగ్రత్తగా పిండుకుని వేస్ట్ లేకుండా దానిని ఒంటికి తలకి రాసుకుంటే మీ యొక్క తెల్ల వెంట్రుకలు ఏ అయితే ఉన్నాయో అవి చక్కగా నల్లబడి మీ యొక్క సౌందర్యం, మీ వెంట్రుకల యొక్క అంటే మీ శిరోజాల యొక్క సౌందర్యాన్ని పెంచడంలో చాలా అద్భుతంగా ఈ ఫార్ములా పనిచేస్తుందండి. నమస్కారం.